కస్టమ్ హైరింగ్ సెంటర్స్ సూలూరుపేట సబ్ డివిజన్ నెల్లూరు జిల్లా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న సన్నకారు మరియు కౌల రైతులు వ్యాపారం చేయాలంటే కూలీల కొరతతో ఇబ్బంది పడుతున్నారని వ్యాపార సాగు చేసే పనిముట్లు యంత్రాలు కొనుగోలు చేసే శక్తి సామర్థ్యాలు లేవని అటువంటి రైతుల కోసం ప్రతి రైత భరోసా కేంద్రములో ఒక సిహెచ్సి అనగా కస్టమర్ హైరింగ్ సెంటర్స్ ను స్థాపించడం జరిగింది ఈ సిహెచ్సి గ్రూపులను తెలుగులో వ్యాపార పరికరాలు లేక యంత్రాలు అద్దెకిచ్చే కేంద్రం అనొచ్చు మొదటి విడతగా ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద 5 మంది సభ్యులతో ఒక సిహెచ్సి గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రతి సిహెచ్సి గ్రూపులో ఒక కన్వీనర్ ఒక కో కన్వీనర్ ముగ్గురు సభ్యులు ఉంటారు ఈ 5 మంది రైతులు సొంతంగా పొలం కలిగి బ్యాంకుల్లో ఎటువంటి అప్పులు ఉండకూడదు ప్రతి సిహెచ్సి గ్రూపులోని సభ్యులు 12 నుంచి 15 లక్షల విలువ చేసే వ్యాపార వస్తువులు లేక పరికరాలు కొనుగోలు చేయవచ్చు ఇందులో 10% రైతు వాటా అనగా 150,000 40% ప్రభుత్వం రాయితీ 6 లక్షలు 50% బ్యాంక్ రుణం 7 నుంచి 7.5 లక్షలు ప్రతి సిహెచ్సి ద్వారా యంత్ర పరికరాలు వ్యాపార పనిముట్లు కొనుగోలు చేసిన తర్వాత ఇతర రైతులకు అద్దెకించుటకు ధరలు ఎలా నిర్ణయిస్తారంటే ఆయొక్క స్థానిక వ్యాపార పనిముట్లు రెంట్లు ప్రాతిపదికన తీసుకొని అక్కడ ఉన్న వ్యాపార అధికారులు ఏబి సభ్యులు సిహెచ్సి సభ్యులు అనుబంధ శాఖ అధికారులు అందరూ కలిసి కూడా నిర్ణయిస్తారు సూలూరుపేట సబ్ డివిజన్లో సుమారు 35 రైతు భరోసా కేంద్రాలు ఉండగా 25 రైతు భరోసా కేంద్రాలు సిహెచ్సి గ్రూపుల ద్వారా 180 వస్తువులను కొనుగోలు చేయడం జరిగింది ఈ 25 సిహెచ్సిల ద్వారా కొనుగోలు చేసిన మొత్తం వస్తువుల విలువ 1,20,00,000 అందులో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ 62,00,000 అదేవిధంగా బ్యాంక్ రుణం 56,00,000 రైతుల యొక్క వాటా 15,00,000 సూలూరుపేట సబ్ డివిజన్లో సిహెచ్సి గ్రూపుల ద్వారా కొనుగోలు చేసిన ముఖ్యమైన వస్తువులు వచ్చి రోటవేటర్లు ట్రాక్టర్లు సీడ్ డ్రిల్లర్సు కల్టివేటర్సు లెవెలింగ్ బ్లేడ్సు పొడలమాను వేడర్సు బండ ఫార్మర్సు నూర్పిడి యంత్రాలు పడ్లర్సు స్ప్రేయర్సు ట్రాక్టర్ ట్రైలర్సు చాప్ కట్టర్సు మోల్డ్ బోర్డ్ ఫ్లో ఇలాంటి పరికరాలన్నింటిని కూడా కొనుగోలు చేయడం జరిగింది ప్రతి సిహెచ్సి గ్రూపులో 5 మంది సభ్యులలో ఒక యాక్టివ్ ఉన్న సభ్యుడిని ఈ అద్దెకిచ్చే విషయాలు అయితే ఇతర ట్రాన్సాక్షన్స్ అయితే అన్నీ కూడా చూసేందుకు ఒకరిని ఎంపిక చేయడం జరుగుతుంది అతను ఎవరైతే అద్దెకి రైతులు వస్తారో వారికి వస్తువులు ఇవ్వడం అదేవిధంగా రిజిస్టర్లో నమోదు చేయడం రోజువారీ గంటల వారీ అద్దెను నమోదు చేయడం సంతకాలు తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఆ సభ్యుడు చూసుకుంటాడు ఇప్పుడు వ్యాపార పనిముట్లు వాడుతున్న రైతులు వారి స్పందన గురించి తెలుసుకుందాం మాదిలింగంపాడు గ్రామం దుర్వాసత్ర మండలం నెల్లూరు జిల్లా మాకు తల్లంపాటు ఉన్నందు ఆర్బీకే కలదు ఆర్బీకే పరిధిలో 400 ఎకరాల పొలం కలదు ఈ పొలంను 300 మంది రైతులు సాగు చేస్తున్నారు ఇక్కడ ప్రధాన పంట వచ్చి తల్లంపాడు ఆర్బీకే పరిధిలో మా గ్రామం నందు సిహెచ్సి సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఈ సంవత్సరము 5 మంది సభ్యులతో ఒక గ్రూప్గా ఏర్పడి వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయడం జరిగినది అవి ట్రాక్టరు బండ్ ఫార్మరు కల్టివేటరు రోటరేటరు మేము సుమారుగా 12 లక్షల విలువ చేసే యంత్రాలను వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయడం జరిగింది అందులో 480,000 రూపాయల సబ్సిడీ పొందడం జరిగింది 120,000 రూపాయలు మా సొంత డబ్బు వెచ్చించడం జరిగింది 600,000 రూపాయలు సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా లోన్ ద్వారా పొందడం జరిగింది మా గ్రామంలో కూలీల కొరత అధికంగా ఉంది మాకు సిహెచ్సి సెంటర్ ద్వారా ఈ బండ్ ఫార్మర్ అనేది ఇవ్వడం జరిగింది దీనివల్ల మేము ఎంతో సౌకర్యవంతంగా గట్లు వేసుకుంటున్నాము గ్రామ రైతులందరికీ సమిష్టిగా మేము ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ వ్యవసాయ పనిముట్లను మా గ్రూప్ సభ్యులతో పాటు చిన్న సన్నకారు మరియు కౌలు రైతులకు అతి తక్కువ ధరలకు బాడుగుకు ఇవ్వడం జరుగుతుంది
ఇలాంటి ఆధునిక వ్యవసాయ పనిముట్లను ఆర్బీకే ద్వారా అందించినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మా రైతుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. గతంలో వ్యవసాయం దుక్కు దున్నుకోవాలన్నా దొమ్ము చేయాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. బయట నుంచి యంత్రాలను తెప్పించుకొని చేసుకునేవాళ్ళం. ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఆ రోజుల్లో. ఈరోజు రైతు భరోసా కేంద్రం ద్వారా తక్కువ ధరల్లో దుక్కు దున్నుకోవడం కానీ దమ్ము చేసుకోవడానికి కానీ చాలా సులభభరితంగా ఉంది. చంద్రయ్య, తనయాలి గ్రామం, దొరవార సత్రం మండలం. మా గ్రామంలో రైతు సోదరులు రైతు భరోసా కేంద్రంలో సిహెచ్సి గ్రూప్ ద్వారా వ్యవసాయ పనిముట్లు ఇవ్వడమైనది. రైతులు వీటిని ఉపయోగించుకుంటున్నాం. బయట 1300కు నాగళ్ళ ఖర్చు అవుతుంది. సిహెచ్సి గ్రూప్ ద్వారా మాకు 800కి నాగళ్ళు దున్నుకుంటున్నాం. మా గ్రామంలో రైతు సోదరులందరికీ ఉపయోగపడుతున్నాయి. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. గొర్రకల్ తిరుమలరావు అనే నేను రైతుని. కుదిరి తొప్పు కదా మా గ్రామం కేసరగుంట సచివాలయం సూళ్ళూరుపేట మండలం. రైతు భరోసా కేంద్రం ద్వారా సిఎస్సి పథకం కింద కిలివేటి రాజయ్య గ్రూప్ ద్వారా మేము 2 రోటరువేటర్లు, 3 పట్లర్లు, 2 స్పేర్లు తీసుకుని ఉన్నాము. వీటి ద్వారా మేము మా మిగతా రైతులకు అందరికీ తక్కువ అద్దె ద్వారా చాలా ఉపయోగపడుతున్నది. అందరికీ కూడా ఉపయోగపడేటట్టు చేస్తున్నాము, ఉపయోగపడుతుంది కూడా. ఈ పథకం మాకెంతో ముఖ్యమైంది, ఉపయోగం ఉంది. లోగడ ఈ విధంగా అంత ఇది మాకు ఇంత ప్రయోజనం కనబడలేదు. ఇప్పుడు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. దీనిచ్చిన దానికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు.